అసలు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లేదంటే శివశంకర్ రెడ్డి వీరందరి ఒక లేదంటే ఉమాశంకర్ రెడ్డి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే ఈ హత్యతో నేరుగా ప్రమేయం ఉన్నటువంటి వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం పాత్రదారులు మాత్రమే కేవలం పాత్రదారులు మాత్రమే వెనకున్నటువంటి సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు ఇవాళ ఒక భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన లేదంటే అవినాష్ రెడ్డిని రేపమాప అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ కేసే ముగిసిపోవట్లేదండి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని శివశంకర్ రెడ్డిని లేదంటే ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటువంటి వారందరినీ కూడా వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు వారెవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన అర్ధాంగి శ్రీమతి రెడ్డి గారు వీరిద్దరినీ కూడా సిబిఐ ఖచ్చితంగా వారికి నోటీసులు ఇవ్వాలి వారిని విచారించాల్సిందే ఎందుకంటే వారి పాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రకు సంబంధించి భారతిరెడ్డి గారి యొక్క పాత్రకి సంబంధించి అనేక ప్రశ్నలు ఇవాళ ఉత్పన్నమవుతూ ఉన్నాయి ఇవాళ ప్రశ్నలు వింటే మీకే అర్థమవుతుంది ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ఎందుకు సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారిని రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం ఉంది అని అనటానికి మేము ఇవాళ కొన్ని ప్రశ్నలని మీ ద్వారా ఇవాళ ఈ మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం ఈ ప్రశ్నలు వింటే మీకు కూడా అవును కదా మరి ప్రశ్నలకి సమాధానం దొరకాలి అంటే సిబిఐ ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డికి అదేవిధంగా ఆయన భార్య భారతి రెడ్డి గారికి నోటీసులు ఇవ్వాలి కదా అని చెప్పి మీకు అనిపించక తప్పదు ఎందుకంటే ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరికితేనే సిబిఐ వారు ఈ ప్రశ్నలకి సమాధానాలు రాబడితేనే వివేకానందరెడ్డి గారి హత్యకి సరైనటువంటి హత్య పథకానికి కానివ్వండి ఆ హత్యకి సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఒక సరైనటువంటి ముగింపు దొరుకుతుంది సో ఇవాళ మేము కొన్ని ప్రశ్నలు ఈ మీడియా సమావేశం ద్వారా మీ ప్రజల ముందు ఉంచుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి సంబంధించి సరే ముందు దానిలో కూడా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి భారతీ రెడ్డి గారికి సంబంధించే ఇవాళ మనం మాట్లాడుకుందాం ఎందుకు మేము తెలుగుదేశం పార్టీ పక్షాన భారతీరెడ్డి గారికి కూడా సిబిఐ వారు నోటీసులు ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీరెడ్డి గారిని కూడా ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనడానికి ఈ ప్రశ్నలు వింటే మీకు అర్థమవుతుంది సో భారతీరెడ్డి గారికి సంబంధించి మా మొదటి ప్రశ్న అమ్మ భారతీరెడ్డి గారు మీ వ్యక్తిగత సహాయకుడు నవీన్ ఎవరైతే ఉన్నారో మొన్నీ మధ్యనే సిబిఐ నవీన్ కూడా విచారణకు పిలిచింది మీ వ్యక్తిగత సహాయకుడు నవీన్కి వివేకానందరెడ్డి గారి హత్య జరిగిన రోజున అంటే పద్నాలుగో తేదీ మార్చి పద్నాలుగో తేదీ రెండు వేల పంతొమ్మిది అర్ధరాత్రి అంటే మార్చి పదిహేను తెల్లవారుజామున అనుకోండి మార్చి పద్నాలుగు అర్ధరాత్రి పన్నెండు దాటిన తర్వాత మార్చి పదిహేను తెల్లవారుజామున ఎప్పుడైతే వివేకానందరెడ్డి గారి హత్య జరిగిందో అర్ధరాత్రి పూట ఆ రోజున సుమారుగా అంటే ప్రపంచం మొత్తానికి కూడా వివేకానంద రెడ్డి గారు అతి కిరాతకంగా హత్య గావింపబడ్డారు అని సమాచారం బయటికి రావటానికి కొన్ని గంటల ముందే అంటే బయట ప్రపంచం మొత్తానికి కూడా సుమారుగా ఆరు ముప్పై ఏడు గంటల మధ్య ఆరున్నర తర్వాత మార్చి పదిహేను ఆరున్నర తర్వాతే తెలిసింది దానికి కొద్ది గంటల ముందే అంటే సుమారు మూడు మూడున్నర ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి మీ వ్యక్తిగత సహాయకుడికి సహాయకుడు నవీన్కి దేనికి ఫోన్ చేశాడు నవీన్ ఫోనులో వైఎస్ అవినాష్ రెడ్డి మీతో ఏం మాట్లాడాడు ఏమి సమాచారాన్ని ఇచ్చాడు మరి ఈ ప్రశ్నకి సమాధానం దొరకక్కర్లేదా దొరకాలా లేదా ఈ ప్రశ్నకి సమాధానం ఆ రోజున తెల్లవారుజామున మూడు మూడున్నర ప్రాంతంలో వైఎస్ అవినాష్ రెడ్డి భారతి రెడ్డి గారి వ్యక్తిగత సహాయకుడు నవీన్కి ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఏం చెప్పారండి అవినాష్ రెడ్డి గారు అమ్మా మీరు అప్పచెప్పిన పని బ్రహ్మాండంగా పూర్తి చేస్తామమ్మా చాలా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసాం నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండమ్మా అని అడగటానికా మిమ్మల్ని అవినాష్ రెడ్డి గారు దేనికి ఫోన్ చేశారమ్మా మీరు మీ శ్రీవారు అప్పచెప్పినటువంటి పని దిగ్విజయంగా పూర్తి చేశామని చెప్పడానికి ఫోన్ చేశారా తర్వాత ఎట్వ ఎలా ముందడుగులు వెయ్యాలని అడగటానికి ఫోన్ చేశారా మీ గైడెన్స్ తీసుకోవడానికి ఫోన్ చేశారా ఏ రకంగా సాక్ష్యాలు రూపుమాపాలి ఏ రకంగా అక్కడ రక్తపు మరకలు తుడిచేయాలి ఇటువంటి అంశాలన్నీ మీ దగ్గర అడిగి తెలుసుకోవటానికి ఫోన్ చేశారమ్మా భారతీరెడ్డి గారు దేనికి ఫోన్ చేశారమ్మా మరి ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మిమ్మల్ని విచారించాలి కదమ్మా మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా ఇది మా మొదటి ప్రశ్న రెండవది మీ తండ్రి గారి హాస్పిటల్ మీ తండ్రి గారైనటువంటి ఈసీ గంగిరెడ్డి గారు ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డి కాంపౌండర్ కాంపౌండర్గా పనిచేస్తున్నటువంటి ప్రకాష్ రెడ్డిని కుట్లు వేయటానికి రెడ్డి గారి ఇంటికి తీసుకువెళ్ళారా లేదా ప్రకాష్ రెడ్డి కుమారుడైనటువంటి ఉదయ్ కుమార్ రెడ్డి తన తండ్రిని పిలిచి వివేకానందరెడ్డి గారు అత్యంత కిరాతకంగా హత్యగావింపబడి తలపైన పోట్లతో ఉన్నటువంటి రెడ్డి గారి పార్థివ దేహానికి కుట్లు వేయటానికి మీ తండ్రి గారు ఈసీ గంగిరెడ్డి గారి హాస్పిటల్లో పనిచేసినటువంటి కాంపౌండర్ ప్రకాష్ రెడ్డి వెళ్ళాడా లేడా అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలమ్మా తెల్లవారుజాముని మీకు ఫోన్ చేసినప్పుడు మీరు తమరు చెప్పారా ఇప్పుడు జరగాల్సిన జరిగిపోయింది కదా మా నాన్నగారు హాస్పిటల్లో పలరా ప్రకాష్ రెడ్డి ఉంటాడు ఆయన పిలిపించుకుని చక్కగా ఏం చేయండి మీకు ఈ ఇన్ఫర్మేషన్ ప్రపంచానికి బయటికి తెలిసిన తర్వాత విమ్మటే మీరు అందరూ వెళ్ళిపోయి టకటగా కుట్లేయించండి నేను మా కాంపౌండర్ని మా హాస్పిటలే మా తండ్రి గారి హాస్పిటలే గంగిరెడ్డి గారి హాస్పిటల్ ఆయన హాస్పిటల్లో ప్రకాష్ రెడ్డి అని మా కాంపౌండరే రెడీగా ఉంటాడు మీరు ఫోన్ చేయగానే వస్తాడు చకచక మీరు చెప్పిన చోటల్లో కుట్లేసేస్తాడని మీరు ఉదయం ఫోన్ చేసినప్పుడు చెప్పారా ఎందుకు మీ తండ్రి గారు హాస్పిటల్లో పనిచేసినటువంటి ప్రకాష్ రెడ్డి వెళ్ళి కుట్లేసాడు దీనికి మరి మీ దగ్గర నుంచి సమాధానం రావాలి కదా మా భారతి గారు సిబిఐ వాళ్ళు మీకు నోటీస్ ఇవ్వాలి కదా మీ తండ్రి గారు హాస్పిటల్లో పనిచేసేటటువంటి కాంపౌండర్ ప్రకాష్ రెడ్డి ఎందుకు వెళ్ళి కుట్లేశాడు అన్న ప్రశ్నకి సమాధానం రావాలంటే మరి మిమ్మల్ని విచారించాలి కదమ్మా మీకు నోటీస్ ఇవ్వాలి కదా ఇది మా రెండవ ప్రశ్న మా మూడవ ప్రశ్న ఎందుకని హత్య జరిగిన తర్వాత అంటే ముందుగా అక్కడికి రాబందుల్లాగా కేవలం మీ కుటుంబ సభ్యులు అంటే లచ్చమ్మగారి సంతానం మనందరికీ తెలుసు కదండి ఇవాళ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వంశవృక్షం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ముత్తాత అయినటువంటి వెంకటరెడ్డి గారికి ఇద్దరు భార్యలు ఒక భార్య లచ్చమ్మగారు అయితే రెండో భార్య మంగమ్మ గారు లచ్చమ్మగారి సంతానం ఎవరు మన భారతీ గారి యొక్క తల్లిగారు వాళ్ళ భారతీ గారి యొక్క మేనమామలుగానే ఉండి వీళ్ళందరూ కూడా లచ్చమ్మగారి సంతానం మంగమ్మ రెండో భార్య మంగమ్మ గారి సంతానం రాజారెడ్డి జార్జి రెడ్డి ఇటువంటి వారందరూ కూడా ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన తర్వాత ఆయన ఇంటికి చేరుకున్నది ఎవరు మొత్తం లచ్చమ్మగారి సంతానమే అంటే భారతీ గారి కుటుంబ సభ్యులే ఎవరెవరు వెళ్ళారు అక్కడికి వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ ప్రతాప్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు మన భారతీ గారికి మేనమామలు కేవలం లక్షమ్మ గారి సంతానం భారతీ గారి కుటుంబ సభ్యులే ముందుకు అక్కడికి ఎందుకు వాలారు రాబందుల్లాగా మిగతా ఎవరు ఎందుకని వెళ్ళలేదు అక్కడికి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ లచ్చమ్మ గారి సంతానం మన భారతీ గారి కుటుంబ సభ్యులే దేనికి వెళ్ళారు ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మరి భారతీ గారికి నోటీస్ ఇవ్వాలి కదా సీబీఐ వాళ్ళు విచారించాలి కదా వాట్ మేడం భారతీ గారు వై డిడ్ యువర్ ఓన్లీ ఓన్లీ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ వెంటే మరి అన్న ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా ఇవాళ అక్కడ చేరుకుందంతా మీ కుటుంబ సభ్యులే కదా మిగతా ఎవరు వెళ్ళలేదు కదా మీ కుటుంబ సభ్యులే వెళ్ళి తలుపులేస్తారు కదా లోపలికి వెళ్ళి గడేసేసి చకచక బాడీని బాడీ కుట్లేయించేసి మా రక్త రక్తపు మరకలు తురికేసి తుడిపేసి సాక్షాధారాలు రూపుమాపే కార్యక్రమం చేసిందంతా కూడా భారతీ గారికి స్వయాన మేనమామలు చక్కగా దగ్గరుండి వ్యవహారాన్ని అంతా కూడా నడిపించారు మేనమామలు మేనమామ కుమారుడు అవినాష్ రెడ్డి గారు వీరందరూ కూడా కాబట్టి ఖచ్చితంగా మరి భారతీయ గారిని విచారించాలి ఇంకొకటి నా మా నాలుగో ప్రశ్న ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఎవరమ్మ ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి స్వయాన మీ తండ్రి ఈసీ గంగిరెడ్డి గారి అమ్మగారు ఆయన పేరు ఈసీ గంగిరెడ్డి అంటే ఈ చిన్న వాళ్ళ అన్నగారు ఈపి గంగిరెడ్డి అంటే ఈ పెదగంగిరెడ్డి అంటే మీ పెదనాన్నగారు అమ్మా గారు మీ పెదనాన్న కుమారుడు కదా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఆయన ఎందుకు వెళ్ళారమ్మా మర్టర్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి ఆయన ఎందుకు వెళ్ళారు వెళ్ళి ఆయన కూడా చక్కగా గొడ తీసుకున్న రక్తాన్ని ఎందుకు దుడిచేశాడు ఆయన తమరు పురమాయించారా అన్నా అన్న నువ్వు కూడా వెళ్ళన్నా మావాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళకి తోడుగా నువ్వు కూడా వెళ్ళన్నా అని చెప్పి తమరు ఎమ్మా భారతి గారు మీ అన్నకు మీరు పురమాయించారా మీ పెదనాన్న కొడికే కదా అన్న ప్లీజ్ వెళ్ళన్నా నువ్వు కూడా హెల్ప్ చేయి అక్కడ చేయాల్సింది చేస్తావు మరి అక్కడ అన్నీ కూడా చాలా వ్యవహారాలు ఉన్నాయి నడపడానికి అని చెప్పి తమరు చెప్తే వెళ్ళారా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారు ఇదే ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి గారికి తర్వాత రెండు వేల ఇరవై సుమారుగా సెప్టెంబర్ అక్టోబర్ సమయంలో వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి రిజిస్ట్రార్గా అపాయింట్మెంట్ తమరి అన్నగారికి ఇంకా ప్రపంచంలో ఎవరు దొరకనట్టు అంటే వివేకానందరెడ్డి హత్య కేసులో హత్య జరిగిన తర్వాత బ్రహ్మాండంగా తమకి సహకరించాడని చెప్పి ఆయనకి నజరానా ఇచ్చారా రిజిస్టార్ కింద ఎమ్మ భారతి గారు ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలి కదా మీ పెదనాన్న కొడుకు ఎవరైతే హత్య జరిగిన తర్వాత వెళ్ళి సాక్ష్యాలు రూపుమాపటంలో కీలక పాత్ర పోషించాడో ఈ పెదగంగిరెడ్డి అనేటటువంటి మీ పెదనాన్న కొడుకు ఈ సురేంద్రనాథ్ రెడ్డికి మీరు ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి రిజిస్టార్గా పదవి ఇచ్చారా లేదా దేనికి ఇచ్చారన్న ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదమ్మా భారతీ గారు మిమ్మల్ని విచారించాలి కదా అది ఇక మా ఐదో ప్రశ్న సాక్షి ఛానల్ మీ బాలకృష్ణారెడ్డి మీ మీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి సాక్షి ఛానల్ అమ్మా ఆ రోజున తమరే కదా డైరెక్ట్గా నడిపింది ఛానల్ మీ ఛానల్లోనే కదా ముందుగా అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ వేసింది నిన్న మీ దిక్కుమాలిన పేపర్లో ఒక హెడ్డింగ్ అది హత్యన్ తెలిస్తే అసలు వాళ్ళు కాదంట సవాన్ని నిన్న మీ దిక్కుమాలిన పకోడి పేపర్లో పెద్ద హెడ్డింగ్ అంటే గుండుపోట్లు వస్తే తలలు అమ్మా అంటే మీరు ఏం చెప్తా ఉన్నారు ఇక నుంచి ఎవరికన్నా గుండుపోట్లు వస్తే ఆటోమేటిక్గా తల రెండు మొక్కలు అయిపోద్దా హత్యం తెలిస్తే అంటే పాపం బాడీని వాళ్ళు కాదంట పాపం గుండుపోటు అనుకుని బాడీని ముట్టుకున్నారంట ఈ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా సిగ్గుండాలు కనీసం ఈ పత్రికకి ఇటువంటి తప్పుడు రాతలు రాయటానికి సాక్షి పత్రికను నడుపుతున్నటువంటి మీరు సాక్షి ఛానల్ నిర్వహణ చూస్తున్నటువంటి మిమ్మల్ని మరి బ్రేకింగ్ న్యూసులు గుండుపోటని చెప్పి ప్రపంచాన్ని నమ్మించినటువంటి ప్రయత్నం చేసినందుకు మరి తమల్ని పిలిచి విచారించాలి కదా తమకు నోటీస్ ఇవ్వాలి కదా ఆ రకంగా ఈ ప్రశ్నలకి ఇప్పుడు నేను ఏదైతే దాదాపుగా ఒక ఐదు ప్రశ్నలు భారతీ గారిని సిబిఐ వారు ఎందుకు విచారించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అనడానికి నేను ఇవాళ ఒక ఐదు ప్రశ్నలు ఈ మీడియా సమావేశం ద్వారా మీడియా ప్రజల ముందు ఉంచుతున్నాను సిబిఐ వారి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలంటే ఖచ్చితంగా భారతి గారికి నోటీస్ ఇవ్వాలి విచారించాలి ఇది ప్రజలు కూడా ఆలోచించండి నేను అడిగినటువంటి ప్రశ్నల్లో ఎంత న్యాయం ఉందో న్యాయంగా వీటికి సమాధానాలు రావాల్సినటువంటి అవసరం ఎంత ఉందో ఇవాళ ప్రజలు ఆలోచించాలి కాబట్టి తెలుగుదేశం పార్టీ పక్షాన ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావాలి అంటే భారతీయ గారిని విచారించి తీరాల్సిందే నోటీస్ ఇవ్వాల్సిందే ఇక జగన్మోహన్ రెడ్డి అయ్యా మరి నిన్ను కూడా విచారించాలి కదా ఎందుకు విచారించాలి జగన్ రెడ్డి అనడానికి నీకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు ఈ సమావేశం ద్వారా మీడియా సమావేశం ద్వారా ప్రజల ముందు ఉంచుతున్నా మొదటిది నువ్వు మే ముప్పై రెండు వేల పంతొమ్మిదిన ముఖ్యమంత్రిగా మా దౌర్భాగ్యం కొద్దీ ప్రమాణ స్వీకారం చేశావు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రంలాగా ఆ రోజున ఏదో మా ఖర్మన్నట్టు ప్రమాణ స్వీకారం చేసావు చేసిన తర్వాత వేరే ఏ పని పాఠాలు లేనట్టు చేసిన రెండు వారాల్లోనే జూ జూన్ పదమూడు రెండు వేల పంతొమ్మిదిన ఎడిషనల్ డీజీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి సిట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్య జరిగిన మరుసటి రోజే అదే రోజు సాయంత్రం ఒక ఎడిషనల్ డీజీ స్థాయి అమిత్ ఘార్ గారి నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేశారు కానీ తమరు ముఖ్యమంత్రి అయినటువంటి రెండు వారాల్లోనే వేరే ఏ పని పాఠాలు లేనట్టు ఒక ఎడిషనల్ డీజీ స్థాయి అధికారిని తొలగించి కేవలం ఒక ఎస్ ఎస్పీ స్థాయి అధికారి నేతృత్వంలో సిట్ పనిచేసే విధంగా దాని స్థాయిని తగ్గించారు డీగ్రేడ్ చేశారు ఎప్పుడు జూన్ పదమూడు రెండు వేల పంతొమ్మిదిన నా ఎందుకు సార్ మీకు వేరే పనికి వచ్చే పనులు ఏం కనపడలేదా అప్పటి వరకు అడిషనల్ డీజీ స్థాయి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి సిట్ స్థాయిని మీరు ఎందుకు తగ్గించారు దానికి సమాధానం దొరకాలంటే మీకు నోటీస్ ఇవ్వాలి కదా సీబీఐ వాళ్ళు మిమ్మల్ని విచారణకు పిలవాలి కదా కాబట్టి ఇది మా మొదటి ప్రశ్న అంతేకాకుండా మా రెండవ ప్రశ్న తమరు మార్చి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిన అంటే హత్య జరిగినటువంటి నాలుగు రోజుల తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయారు కానీ జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవైనా తమ సోదరి డాక్టర్ సునీత గారు మా అన్న ముఖ్యమంత్రి ఆరు నెలలైనా కూడా సీబీఐ ఇన్వెస్టిగేషన్ అడగట్లేదు సీబీఐ ఇన్వెస్టిగేషన్ కోరట్లేదు కాబట్టి నేనే మళ్ళీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఇవ్వండి అని సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరిగే విధంగా ఆదేశాలు ఇవ్వండి అని కోర్టు మెట్లు ఎక్కుతున్నానని చెప్పి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆవిడ హైకోర్టుకు వెళ్ళారు ఒక సోదరుడిగా కొంచెం అన్న తమరికి కొద్దిగా అన్న ఒక అన్నగా బాధ్యత ఉంటే మీరు ఇమీడియట్గా అరే నా చెల్లి కోర్టుకు వెళ్ళింది గతంలో నేను కూడా డిమాండ్ చేశాను కదా ఇమీడియట్గా ఆ పని అయ్యేలా చూద్దాం సీబీఐ ఎంక్వైరీ కోరదామని ఎవరైనా అనుకుంటారు కానీ తమరు ఏం చేశారండి మీ సోదరి జనవరి ఇరవై నాలుగున సీబీఐ కావాలని చెప్పి మళ్ళీ కోర్టుకు వెళితే తమరు రెండు వారాల్లోనే ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవైనా సీబీఐ ఎంక్వైరీ అక్కర్లేదని గతంలో తమరు వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసుకున్నారు ఎవరైనా ఇంకా గట్టిగా తమ సోదరికి బలాన్ని ఇచ్చే విధంగా రెండు అడుగులు ముందుకు ఇంకా వేస్తారు ఈయన గారు అబ్బాబి అక్కర్లేదు మా చెల్లి ఏదో అడుగుతోంది అక్కర్లేదు సీబీఐ అక్కర్లేదేమో అక్కర్లేదు ఎందుకంటే సీబీఐ ఎంక్వైరీ స్టార్ట్ అవుతుందిగో ఇలాంటి ఇబ్బందులు వస్తాయి కదా అందుకని తమరు వేసినటువంటి పిటిషన్ వెనక్కి తీసేసుకున్నారు మరి దానికి గల కారణం ఏంటో తెలుసుకోవాలంటే తమరికి నోటీస్ ఇవ్వాలి కదా తమరిని విచారానికి పిలవాలి కదా జగన్ రెడ్డి గారు మా మూడో ప్రశ్న గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఎవరైతే మరి కేసులో కీలకమైనటువంటి నిందితుడు ఉన్నాడో అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఎవరైతే తన తండ్రి ద్వారా వివేకానంద రెడ్డి డెడ్ బాడీకి కుట్లయించాడో అటువంటి గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని ఒకనొక సందర్భంలో అభిషేక్ మహాంతి సిట్కి అధిపతిగా ఉన్నటువంటి అభిషేక్ మహాంతి ఇన్వెస్టిగేషన్ కోసం కడపకి తీసుకువెళ్తూ ఉంటే మార్గ మధ్యంలోనే తమరు తాడేపల్లి కొంప నుంచి ఫోన్లు చేయించి అతన్ని వాహనం దింపించి వెనక్కి పంపించేశారు ఏం అక్కర్లేదు ఉదయ్ కుమార్ రెడ్డిని మీరు టచ్ చేయడానికి వీలు లేదు అతను వదిలేసేయండి అని చెప్పి ఆ సంఘటన జరిగిన కొద్ది రోజులకి అభిషేక్ మహంతిని లాంగ్ లీవ్లో పంపించారు దేనికి పంపించారు సార్ జగన్ రెడ్డి గారు అభిషేక్ మహంతిని సిట్ అధిపతిగా దేనికి తప్పించారు తమరు ఎందుకు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని మీరు విడి వదిలిపెట్టమని ఎందుకు ఆదేశించారు అతను ప్రధానమైనటువంటి నిందితుడు కదా అంటే ఒక సిట్ అధిపతి ప్రధాన నిందితులు విచారించకూడదా ఎందుకు కమర్ అటువంటి పని చేశారో ఎందుకు అభిషేక్ మహాంతిని లాంగ్ లీవ్లో పంపించారో సమాధానం చెప్పాలంటే మిమ్మల్ని విచారించాలి కదా సీబీఐ ఎస్ ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి మీకు అదేవిధంగా మా నాలుగో ప్రశ్న సిఐ శంకరాయ్కి వన్ సిక్స్టీ ఫోర్ కింద నోటీస్ ఇచ్చి మెజిస్ట్రేట్ ముందు తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తున్నటువంటి సందర్భంలో అతను ముందు వాంగ్మూలం ఇవ్వటానికి ఒప్పుకొని ఆ తర్వాత అడ్డం తిరిగినటువంటి వారం రోజుల్లోనే అప్పటి వరకు సబ్ సస్పెన్షన్లో ఉన్నటువంటి శంకరయ్యకి మీరు పోస్టింగ్ ఇచ్చారు దేనికి ఇచ్చారు సార్ పోస్టింగు అయ్యా జగన్ రెడ్డి గారు శంకరయ్యకి మీరు ఆగమేఘాల మీద పోస్టింగ్ దేనికి ఇచ్చారు సార్ అప్పుడు వరకు సస్పెన్షన్లో ఉన్నాడా లేదా శంకరయ్య మీరు చెప్పిన విధంగా వాంగ్మూలం ఇవ్వటానికి అడ్డం తిరిగిన తర్వాత ఆయనకు బహుమతిగా మళ్ళీ పోస్టింగ్ ఇచ్చారా దేనికి ఇచ్చారు సార్ పోస్టింగు హత్య జరిగిన తర్వాత హత్య జరిగిన తర్వాత మొదటి సంఘటనా స్థలానికి వెళ్ళి సిఐ శంకరయ్య అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అడ్డుకోకుండా సాక్ష్యాలు రూపుమాపేటటువంటి కార్యక్రమం జరుగుతుంటే అడ్డుకోకుండా అవినాష్ రెడ్డికి సహకరించినటువంటి సిఐ శంకరయ్య భాస్కర్ రెడ్డికి వత్తాసు పలికినటువంటి సిఐ శంకరయ్య అతన్ని సస్పెండ్ చేస్తే మీరు పోస్టింగ్ ఇస్తారా ఏది మీరు చెప్పిన విధంగా అడ్డం తిరిగినందుకు వాంగ్మూలం ఇవ్వకుండా ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే ఖచ్చితంగా మీరు సిబిఐ ముందు కూర్చోవాలి చేతులు కట్టుకునే అదేవిధంగా డీజీపీ గారి దగ్గరికి డీజీపీకి ఫోన్ చేసి సొంత బాబాయ్ని చంపినటువంటి వ్యక్తులు మీరు దేనికి పంపించారు సార్ శివశంకర్ రెడ్డిని ఉదయ్ కుమార్ రెడ్డిని అవినాష్ రెడ్డిని మీరు దేనికి పంపించారు డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గరికి మీరు ఏ రకంగా నిందితులు పంపించారు ఇన్వెస్టిగేషన్ స్లో చేయమని చెప్పి సిట్ని పని చేయనివ్వకుండా సిట్టును నీరు గార్చడమే కాకుండా అసలు సిట్టే పని చేయనివ్వకుండా డీజీపీ గారి దగ్గరికి స్వయంగా మీరు ఆదేశాలు ఇవ్వటం ఇటువంటి నిందితుల్ని హత్య చేసినటువంటి నిందితుల్ని డీజీపీల దగ్గరికి మీరు పంపిస్తారా దేనికి పంపించారు సార్ డీజీపీ గారి దగ్గరికి యాజ్ అ చీఫ్ మినిస్టర్ లే అసలు చీఫ్ మినిస్టర్ సంగతి పక్కన పెట్టండి సొంత బాబాయ్ జగన్ రెడ్డి అటువంటి వ్యక్తిని చంపినటువంటి వ్యక్తులను డీజీపీ దగ్గరికి ప్రత్యేకంగా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పంపిస్తావు దేనికి పంపించా తెలియాలంటే మరి తమరికి నోటీస్ ఇవ్వాలి కదా అదేవిధంగా కడప ఇదంతా కూడా కడప ఎంపీ సీటు గురించే కదా వివేకానంద రెడ్డి గారు గతంలోనే చెప్పారు పోటీ చేస్తే నేను చేయాలి లేదంటే గారు చేయాలి లేదంటే షర్మిలా చేయాలి వైఎస్ అవినాష్ రెడ్డికి అసలు సీట్ ఇవ్వటానికి వీలు లేదని గట్టిగా అడ్డం తిరిగాడు ఆయన నీకు గారు గారంటే ముందు నుంచి కక్ష రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే తమకు ఎలక్షన్లో పోటీ చేసేటటువంటి వయసు రాగానే నానా 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 నేనే పోటీ చేస్తాను ఎగిరావు తొంభై తొమ్మిదిలోనే ఎంపీ ఎంపీసీట్ ఇవ్వటానికి వీలలేదు నేనే పోటీ చేస్తానంటే ఆ నేదో నేను నాపారు అరే బాబు ఇంకా నీకు ఆ వయసు రాలేదు ఆ మెచ్యూరిటీ రాలేదు కొంచెం ఆగు అని చెప్పి తర్వాత రెండు వేల నాలుగులో వివేకానందరెడ్డి గారు గెలిచి మీ నాన్నగారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బలవంతం పెట్టావు చిన్నానా చేత రాజీనామా చేయించు బై ఎలక్షన్లో నేను పోటీ చేసి వెళ్ళిపోతా ఢిల్లీ నువ్వు ఎలాగో ఇక్కడ సీఎం అయ్యావు కదా నేను ఢిల్లీలో కూర్చుంటానో చక్కగా ఇద్దరం కలిసి బ్రహ్మాండంగా దోచేసుకుందామని చెప్పి అప్పుడు కూడా మళ్ళీ రెడ్డి గారిని బెదిరించావు ఆఖరికి కొట్టావని కూడా కొంత సమాచారం ఉంది ఏది బలవంతంగా ఆయనతో రాజీనామా చేయించడం కోసం రెండు వేల నాలుగు గెలిచి మీ తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో సరే నువ్వే పోటీ చేశావు మొత్తానికి పంతాన్ని నెగ్గించుకుని ఆయనకి ఎంపీసీట్ ఇవ్వకుండా తమరే పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత ఆయన నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాను ముందు నుంచి నేను మీ నాన్న కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని ఉన్నావు నేను ఇదే పార్టీలో కొనసాగుతానంటే కుటుంబ సభ్యుల సమక్షంలోనే మళ్ళీ కొట్టినంత పని చేసావు పులివెందల్లో అప్పుడు బలవంతంగా నేను అంటే ముందు నుంచి నీకు రెడ్డి అంటే పీకల దాకా కక్ష ఎప్పుడు కూడా తన తనని ఒక అడ్డుగానే భావించావు రెండు వేల పన్నెండు తర్వాత ఏదో మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా బతిమాలేదో ఆయన తీసుకొచ్చారు పార్టీలోకి మళ్ళీ ఆయన కూడా అప్పటి నుంచి పెద్దగా పొసిగింది లేదు మళ్ళీ ఇప్పుడు అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వాలంటే ఆయన అడ్డం తగులుతున్నాడు కాబట్టి ఏదో ఒక రకంగా ఆయన అడ్డు తప్పించుకోవడం కోసం చక్కగా ఆయన్ని హతమార్చారు ఎంత దుర్మార్గం అంటే అండి ఆయన చనిపోయినటువంటి రెండో రోజునే మరుసటి రోజే మార్చి పదహారవ తేదీన కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ప్రకటిస్తారు అంటే ముందు రోజేమో బాబాయ్ని చంపేసి ఆ మరుసటి రోజు అబ్బాయిని లైన్ క్లియర్ అయిపోయింది కదా మిస్టర్ జగన్ రెడ్డి అప్పటి వరకు కడప ఎంపీ అభ్యర్థిని నువ్వు ప్రకటించలేదు అవునా కదా అడ్డు తొలగించిన తర్వాతే ఆయన చనిపోయినటువంటి మరుసటి రోజు అయినటువంటి మార్చి పదహారో తేదీనే నువ్వు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ప్రకటించావు మరి దీనిపైన విచారం జరగాలి కదా ఎందుకని అప్పటి వరకు అవినాష్ రెడ్డిని ప్రకటించలేకపోయా ఎందుకంటే వివేకానందరెడ్డి గారు అడ్డు తొగులుతున్నారు ఆయన ఒప్పుకోవట్లేదు అందుకనే ఆయన్ని చక్కగా ఆయన హతమార్చి అడ్డు తొలగించుకుని ఆ మరుసటి రోజే కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ప్రకటించాం మరి దీనికి జవాబు దొరకాలంటే మరి నేను విచారించాలి కదా అంతేకాకుండా అనేక సందర్భాల్లో ఈయన వ్యవహరించినటువంటి తీరు ఒక పక్కన సిబిఐ వారు శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆ రోజున వైఎస్ అవినాష్ రెడ్డి కోర్టుకు వెళ్ళి వేరంగం వేశాడు అదే రోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో క్లీన్ చిట్ ఇచ్చేస్తారు అవినాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఒక పక్కన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుండగా శివశంకర్ రెడ్డి అవినాష్ రెడ్డి ఒక ప్రధాన అనుచరుడిని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి అనేక విషయాలు బయటపడుతున్నటువంటి సందర్భంలో ఆదరా బాదరాగా అసెంబ్లీలో తమ అవినాష్ రెడ్డిని నిర్దోషిగా ఎలా ప్రకటిస్తారండి అంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగటం మీకు ఇష్టం లేదా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ప్రవర్తించాల్సినటువంటి తీరు అదేనా ఆ రకంగా ఆడావిడిగా మీరు ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది మరి దానిపైన విచారం జరగాలి కదా అంతేకాకుండా డాక్టర్ సునీత గారు స్వయంగా చెప్పారు నేను ఒకనొక సందర్భంలో మా కుటుంబ సభ్యులందరం కలిసి మా అన్నయ్య ఇంటికి వెళ్ళి అన్నయ్య దయచేసి సహకరించండి బాబాయ్ మీ బాబాయ్ నా తండ్రి హత్యకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ జరిగ జరగట్లేదు అవినాష్ రెడ్డి యొక్క పాత్ర గురించి అనేక ఆధారాలు బయటపడుతున్నాయి అవినాష్ రెడ్డి పైన చర్యలు తీసుకునే విధంగా మీరు డీజీపీ గారిని ఆదేశించండి అని ఆవిడ కోరితే మీరు అన్న మాట ఏంటి సార్ ఏమవుతుందమ్మా అవినాష్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటే ఏమవుతుంది బీజేపీలోకి వెళ్తాడు ఏం జరుగుతుంది అంతకుముందు ఒరిగేదేమన్నా ఉందా ఇక్కడ కాకపోతే బీజేపీలో ఉంటాడు అని చాలా క్యాజువల్గా అంటే ఒక పక్కన చెల్లి ఆధారాలు పట్టుకుని తమర దగ్గరికి వస్తే యాక్షన్ తీసుకోమని కోరితే అవినాష్ రెడ్డి గారిని వెనకోసుకొచ్చే విధంగా ఏమవుతుంది మహా అయితే బీజేపీలోకి వెళ్తే మించి మేము మనం ఆయన చేయగలమా అంత తేలికగా కొట్టిపారేసినటువంటి తమరిని అంటే రైట్ ఫ్రమ్ డే వన్ మీకు మొత్తం తెలుసు మీ ఆదేశానుసారం ఇదంతా జరిగినటువంటి విషయం తమరికి తెలుసు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి శివశంకర్ రెడ్డి మీ చేతిలో తోలు బొమ్మలే కదా జగన్ రెడ్డి గారు ఆ విషయం తమరికి తెలుసు కాబట్టి తమరి తోలు బొమ్మల్ని తమరి తోలు బొమ్మల్ని కాపాడటానికి ముందు నుంచి ఎన్ని ప్రయత్నాలు చేశారో ఇప్పుడు నేను అడిగినటువంటి ఈ ప్రశ్నలకి ఈ ప్రశ్నలు వింటేనే అర్థమవుతుంది కదా జగన్ రెడ్డి గారు తమరి పాత్రదారుల్ని తమరు పన్నినటువంటి ఈ పన్నాగంలో తమరు చేసినటువంటి కుట్రలో తమరు రచించినటువంటి మర్డర్ స్క్రిప్ట్లో బ్రహ్మాండంగా తమ పాత్రలు పోషించినటువంటి పాత్రదారుల్ని రక్షించడం కోసం ఇన్ని రకాలైనటువంటి పనులు చేసినటువంటి తమర్ని సిబిఐ విచారించకూడదా ఖచ్చితంగా విచారించాలి తమరికి నోటీసులు ఇవ్వాలి అందుకనే ఇవాళ తెలుగుదేశం పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కాదు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ భారతి రెడ్డి గారికి మీరు నోటీసులు సిబిఐ నోటీసులు ఇవ్వాలి వారికి నోటీసులు ఇచ్చి విచారిస్తేనే ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి ఒక సరైనటువంటి ముగింపు దొరుకుతుంది ఒక లాజికల్ కన్క్లూజన్ వస్తుంది పాత్రదారులపైన చర్యలు తీసుకున్నంత మాత్రాన్ని ఈ కేసు ముగిసిపోదు వెనుకున్నటువంటి సూత్రధారులు ఈ దంపతులు ఇద్దరిని కూడా విచారించాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ మధ్య ఈయన గారు నేను కాపురం అక్కడ పెడతా ఇక్కడ పెడతా అని చెప్పి తగ్గు ఉపలాట పడతా ఉన్నాడు ఈయన పిల్లి కాపురం ఈయన ఈయన అందరూ కూడా పులివెందుల పిల్లని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు ఇంకొక కారణం కూడా చెప్తా అందరూ కూడా ఒక సామెత అంటారు కదా పిల్లి కాపురంలో ఏంట్రా బాబు నువ్వు ఒక చాటు ఉండవా అని చెప్పి ఈయన గారు నిజంగానే పిల్లి కాబట్టి కొన్ని రోజులు బెంగళూరులో బెంగళూరు ప్యాలెస్ కొన్ని రోజులు హైదరాబాద్ లోటస్ పండు ప్యాలెస్ కొన్ని రోజులు ఈ తాడేపల్లి ప్యాలెస్ కొన్ని రోజులు ప్యాలెస్ ఇప్పుడే వైజాగ్ ప్యాలెస్ పిల్లిలాగా పిల్లి కాబట్టి పిల్లి లాగా మారుస్తూ ఉంటాడు సో మిస్టర్ జగన్ రెడ్డి భవిష్యత్తులో తమర కాపురం చెంచల్గూడ జైల్లోనే సార్ ఇహా పర్మనెంట్ ఇహా అది ఇంకా మళ్ళీ మళ్ళీ మీరు పదే పదే ఈ ప్యాలెస్లు కొంపలు మార్చాల్సినటువంటి అవసరం రాదు ఇంకా మీకు ఎందుకంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులోనే ఇక తమరు మరి జీవితకైతే అనుభవిస్తారా లేకపోతే ఇంకేం అనుభవిస్తారో భవిష్యత్తులో తేలుతుంది కాబట్టి తమరి పర్మనెంట్ కాపురం ఇక నుంచి చంచల్గీడో జైల్లో సార్ మాట మాటికి సామానులు సర్దుకుని వెళ్ళాలంటే మీకు కూడా ఇబ్బంది కదా జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆ బాధ ఆ కష్టం మీకు లేకుండా ఇక మీ పర్మనెంట్ కాపురం చంచల్ కూడా జైల్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన మీకు తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాం ఇవాళ మీ ముందుంచినటువంటి ప్రశ్నలు మీరు అందరూ కూడా విన్నారు భారతి రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరి ప్రశ్నలకి సమాధానాలు దొరకాలంటే ఖచ్చితంగా ఈ దంపతులు ఇద్దరినీ కూడా సిబిఐ వారు విచారించాలి కాబట్టి ఇవాళ ఆ డిమాండ్నే ఈ మీడియా సమావేశం ద్వారా మేము మీ ముందు ఉంచుతున్నాం సిబిఐ వారు ఉంచుతున్నాం కాబట్టి ఆ రకంగా మరి ఇన్వెస్టిగేషన్ ముందుకి సాగుతుందన్న ఆశాభావం మాకుంది వీరిద్దరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తారన్న నమ్మకం కూడా మాకుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం